దేశంలో కరోనా కేసులు చాలా పెరుగుతున్నాయి, మరణాలు కూడా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ కరోనా విజృంభణ ఇంకా ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టలేదు. ఢిల్లీలోను పరిస్థితి ఇలానే ఉంది. అయినప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కేసులు తగ్గుతున్నాయని చెప్పకపోయినా రికవరీల శాతాన్ని మాత్రం చెబుతుండడం గమనార్హం. అదే సమయంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు కూడా పలు ప్రశ్నలకు దారితీస్తుంది. అసలు కేసులు ఏమీ లేనప్పుడు లాక్డౌన్ అంటూ హడావుడి ఎందుకు చేశారు? కేంద్ర బలగాలను సైతం రంగంలోకి దించి మరీ ప్రజలను భయభ్రాంతులకు ఎందుకు గురి చేశారు? అయితే ఇవే ప్రశ్నలకు నేడు సమాధానంగా చాలా ఉన్నాయి. అప్పుడు అలా చేయకపోతే ఇప్పుడు ఇలా శాంతంగా కూర్చునే వాళ్ళం కాదు. ఎందుకంటే మొదట్లో కరోనా విజృంభిస్తున్న సమయంలో అసలు ఏం జరుగుతుంది అన్న క్లారిటీ కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అంతగా ఎవరికీ లేవు. నెక్స్ట్ ఏంటి అన్న ఆలోచన లేదు. ప్రజెంట్ ఉన్న ఫలంగా ఒక్కసారిగా విజృంభిస్తే కేసులు గనక మరణాల సంఖ్య వేలలకు లక్షలలోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం ఏం చేయగలుగుతాం అన్న భయం మనకే కాదండి, ప్రభుత్వాలకు కూడా ఉన్నాయి. అందుకే వారు తక్షణమే లాక్డౌన్ అమలు చేసి కరోనాపై దీని విజృంభణపై కూడా చాలా స్టడీ చేశారు. ఆ స్టడీలో వాళ్ళు చాలా తెలుసుకున్నాకే ఈ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు 60 ఏళ్ల మంత్రి చనిపోయినా ఒక్కొక్క రాష్ట్రంలో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గకపోయినా లాక్డౌన్ మాత్రం దఫదఫాలుగా ఎత్తివేస్తుండడం మనం చూస్తూ వస్తున్నాం. రేపో మాపో మరోసారి అన్లాక్ 4.0 పేరుతో మరిన్ని వెసులుబాట్లు కూడా కల్పిస్తున్నారు. సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. బ్యూటీ పార్లర్ పార్కులకు కూడా ఆమోదముద్ర వేయబోతున్నారు. మరి ఇంతగా కరోనా విజృంభిస్తున్నా ఏమీ లేదన్న దానికి లాక్డౌన్ను ఎత్తివేయడం వెనుక ఉన్న అసలు కారణమేంటి, ఏం జరుగుతుంది అనేదే చాలా ఆసక్తిగా మారింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఏమి చేసినా తమకు ముప్పావల లాభం లేకుండా ఏమి చేయదని కొందరి టాక్. ఇప్పుడు లాక్డౌన్ను దఫదఫాలు ఎత్తివేయడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనబడుతున్నాయి. ఒకటి, త్వరలోనే 3 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం. రెండు, కేంద్రంపై ఆర్థిక భారం తగ్గించుకోవడం. దీనిలో మొదటిది అత్యంత కీలకం. ఇంత కరోనా ఎఫెక్టులోనూ కూడా ఇటీవల అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేశారు. దీనిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలంటే బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గెలుపు గుర్రం ఎక్కాలంటే ఖచ్చితంగా ఎన్నికలు జరిగి తీరాలి. మరి ఎన్నికలు జరిగి తీరాలి అంటే దాని తగ్గట్టే మనం కూడా కార్యక్రమాల్లో ముందుండాలి. లాక్డౌన్ ఉంటే అది సాధ్యం కాదు. అందుకే వ్యూహాత్మకంగా మోదీ సర్కార్ ముందుకు వెళ్ళింది. ఇక ఆర్థికంగా రాష్ట్రాలు నష్టపోయి దీంతో తమను ఆదుకోవాలి అంటూ కేంద్రంపై పడుతున్నాయి. ఈ బారి నుంచి రక్షించుకునేందుకు మోదీ సర్కార్ లాక్డౌన్ ఎత్తేసి రాష్ట్రాలకు వెసులుబాట్లు కల్పించారు. మొత్తానికి మోదీ వ్యూహం ఇదేనంటూ జాతీయ స్థాయిలో రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల ప్రాణాల మీద కూడా వ్యాపారాలు జరుగుతాయా అంటే మనం చూస్తున్న కాలంలో జరుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రజల ప్రాణాల గురించి బాగా ఆలోచించి లాక్డౌన్ను ఎత్తివేయడం కూడా మంచిది అంటున్నారు కొందరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.